న్యూస్ ఆన్ టీవీ. కరోనా విపత్కర సమయంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని న్యూ వివేకానంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో 200 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో నెలకొన్న రోడ్ నెంబర్ 8 మరియు 2లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ మరియు శానిటైజేషన్ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఇప్పటికే 80 లక్షల వ్యయంతో పలు అభివృద్ది పనులు త్వరలో మొదలు కావాల్సి ఉన్నాయని, కరోనా వ్యాప్తి వల్ల కొంత ఆలస్యం జరిగిందని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారు కాలనీ వాసుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి స్వయ నియంత్రణ పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మనం జాగ్రత్తగా ఉంటేనే ఎదుటివారి సహాయపడగలమని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారు సూచించారు.